మీరందరూ ఓటేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. మే 13వ తారీఖున మీరిచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి. జగన్ అహంకారం కూలిపోవాలి. అందుకే జగన్ ఒక ఫేక్ ఫెలో, మామూలు ఫేక్ కాదు, చాలా ఫేక్ ఫెలో. సోషల్ మీడియాను చూశారో మీకు అర్థమవుతుంది. మేము, నేను, పవన్ కళ్యాణ్ గారిని చూశారు మీరు. ఇంత అన్యోన్యంగా ఉంటే మా ఇద్దరి మధ్యనే సోషల్ మీడియాలో గొడవలు పెట్టడానికి ప్రవర్తించే వ్యక్తి. నా సంతకం లేకుండా నేను సంతకం పెట్టానని ఆయనే సంతకం పెట్టి సోషల్ మీడియాలో పెట్టేసే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన స్టేట్మెంట్ తప్పుడుగా ఇచ్చే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రాష్ట్రంలో ఫేక్ ఫెలోస్ వచ్చారు, బోగస్ వ్యక్తులు వచ్చారు. వీళ్ళని నమ్మితే మనం ఇబ్బంది పడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. యూట్యూబ్లో కానీ మీ ఫోన్లో వచ్చేది కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, వాస్తవాలు నమ్మండి. దొంగలు పెట్టే ఫేక్ న్యూస్ని నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగాడు జగన్మోహన్ రెడ్డి, తిరిగాడా అని అడుగుతున్నా. 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎవరన్నా కలిశాడా, పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లిలో ఎవరైనా కలిచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇప్పుడు వస్తున్నాడు మళ్ళా మీ దగ్గరికి. మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. మిమ్మల్ని మోసం చేయాలని వచ్చే మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నమ్మమని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తమిళ్ళు కూటమి తరపున మేము ఒక నిర్దిష్టమైన అజెండాతో వస్తున్నాం మీ దగ్గరికి. ఆ నిర్దిష్టమైన అజెండా మీరు చూస్తే సూపర్ సిక్స్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఆ సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన ఆడబిడ్డలుగా చేసే బాధ్యత మా కూటమిదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ అనేది నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 నెల నెల మొదటి తారీఖున మీ అకౌంట్కి వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండో కార్యక్రమం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1500 ఇస్తాం, 15000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000, 5000 మంది ఉంటే 75000 ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. మూడోది, నేనే ఆ రోజు మీకోసం దీపం కార్యక్రమం తీసుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ధరలు పెరిగాయి, అందుకే హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. 4, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నదాతకి 20000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. అన్నదాతని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇవ్వగడం ఒకటే చెప్తున్నాం. మిమ్మల్ని చూసి యువత మొత్తం
మా వైపే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇటు తెలుగుదేశం బీజేపీ వైపు.